हेलो गाइस वेलकम बैक टू माय चैनल एकुल टीचर नेनु मीरना एला उन्नारंडी अंदरू चाला चाला बागुन्नारु अनुकुंटुन्नानु इंकी वीडियोलोकी वच्चेसगनक नेनु सग्गुबियं पुनुगुल रेसिपीनी शेर चेस्तुन्नानंडी चेयडं चाला तेलुक टेस्ट चूस्ते अद्भुतंगा उंटुंदंडी पैन क्रिस्पीगा లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే నేను ఈ కప్పు నిండా సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకుని సరిపడా మనము చేతితో జస్ట్ అట్లా రబ్ చేస్తూ దీన్ని వాష్ చేసుకుంటామండి. వాటర్ అంతా మనం డ్రైన్ చేసేసుకుంటాము. చేసిన తర్వాత దీంట్లో ఇందాక ఏ కప్పుతోటైతే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు వేసుకుని స్పూన్తో మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటామండి. తర్వాత లిడ్ పెట్టేసుకుని మనం 6 అవర్స్ సోక్ చేసుకుంటామన్నమాట. 6 అవర్స్ తర్వాత చక్కగా పెరుగంతా పీల్చుకొని ఈ విధంగా మనకి రెడీ అవుతుందన్నమాట. మీకు దగ్గరకు చూపిస్తాను నేను. చూసారా పెరుగు మొత్తం పీల్చేసుకుంది, ఎంత సాఫ్ట్గా అయిపోయింది అనేది మీకు కనిపిస్తుంది. చూసారా సాఫ్ట్గా చక్కగా నానిపోయింది అన్నమాట మనకి. ఇంకా దీంట్లో ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు నేను ఇక్కడ 2 మీడియం సైజ్ తీసుకున్నానండి. తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. అదేవిధంగా కరివేపాకు వేసుకుంటాము. ఒక పెద్ద క్యారెట్ని తురుముకుని పెట్టుకున్నానండి, అది కూడా ఇక్కడ వేసేసుకుంటాం మనము. ఇంకా అల్లం ముక్కలు కొత్తిమీర ఇవి కూడా వేసుకోవచ్చు. నేను అదే కప్పుతో, ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యము పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో వరిపిండి వేసుకున్నా, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నా, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేస్తామన్నమాట. ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో ఉన్న తడి మనకు సరిపోతుంది, మనం ఎక్స్ట్రా ఇంకేమి యాడ్ చేయమండి. సగ్గుబియ్యంలో ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో అదే సరిపోతుంది అన్నమాట మనకి. చక్కగా అంతా సాఫ్ట్గా తయారవుతుంది. ఈ లోపు నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి కాకడానికి. ఆయిల్ కూడా చక్కగా వేడెక్కిపోయింది. ఇప్పుడు నేను చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకుని ఆ పిండిని వరుసగా కాగిన నూనెలో వేసుకుంటూ వెళ్ళిపోతాను. మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని మిగిలింది మీరు చక్కగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. హ్యాపీగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు అన్నమాట. దీన్నే మనము ఈవెన్ రోటీస్గా కూడా చేసుకోవచ్చు అండి ఇదే పిండితోటి. ఈ సగ్గుబియ్యం పుణుకులు మనకి రెడీ అయిపోయింది. నేను ఇక్కడ చట్నీతోటి అదేవిధంగా కెచప్ తోటి సర్వ్ చేశాను. ఎంత బాగుంటుందంటే పైన అంతా కూడా క్రిస్పీగా ఆ సగ్గుబియ్యము గింజలు చక్కగా మనకి వేగి క్రిస్పీగా ఉంటుందండి. లోపల చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా చట్నీతో అయితే అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. కెచప్తో కంటే కూడా చట్నీతో చాలా బాగుంటుంది. ఇంకా కెచప్ ఇష్టపడే వాళ్ళు కెచప్తో కూడా తినొచ్చు. ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.